జ్వర బాధితులతో ఎంజెం ఫుల్. సీజన్ మారడంతో జ్వర పీడితులు పెరుగుతున్నారు. వరంగల్ ఎంజెం హాస్పిటల్కు పేషెంట్లు క్యూ కట్టారు. సరిపోను డాక్టర్లు సిబ్బంది లేక ట్రీట్మెంట్ చేయడంలో ఆలస్యం అవుతుంది. ఎంజెం కిందకు మన గట్టిన కొత్త హాస్పిటల్ గోలేరా పంపర్ ఇప్పటిక కొత్త హాస్పిటల్ అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ జనరల్ ట్రీట్మెంట్ అంతా కూడా వరంగల్ ఎంజెం లో జరగాల. సూపర్ స్పెషాలిటీ సంబంధించిన ట్రీట్మెంట్ అంటే సర్జరీలు, వెన్నుపూస సంబంధించిన సర్జరీలు గానీ, బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ సర్జరీస్, ఈఎన్టీ సర్జరీస్ ఇవన్నీ కూడా కొత్త హాస్పిటల్ లో జరగాలి. కానీ అసలు హాస్పిటల్ ఉందనే విషయం కూడా వరంగల్ పబ్లిక్ తెలియదు. అవునా? తెలియకుండా దాన్ని కనుమరుగు చేస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమైనటువంటిదా? రెగ్యులర్ గా కేంద్ర ప్రభుత్వమే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసింది. తర్వాత అందులో పనిచేసినటువంటి డాక్టర్లు కానీ సిబ్బంది కూడా కేంద్ర ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. అయితే అందులో రెగ్యులర్ నియామకాలు చేపట్టారు నాయన అని చెప్పేసి అని మొత్తుకుంటా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు వరకు రెగ్యులర్ డాక్టర్లు నియమిస్తలేరు. ఫెసిలిటీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అందులో, నేను స్వయంగా పోయి చూసిన. రైట్ గా వర్షాల సీజన్ కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి డెంగ్యూ ఇంకేమేమి వస్తాయి? డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇప్పుడు వాటికి తోడుగా ఫస్ట్ మనకు సీజన్ లో స్టార్ట్ కాగానే ఏమవుతుందంటే జలుబు స్టార్ట్ అవుతుంది. జలుబు స్టార్ట్ కానీ తుమ్ములు వస్తూ ఉంటాయి. ఈ తుమ్ములతో ఈ మధ్యలో వచ్చినటువంటి కరోనా ఒకటి వచ్చింది కదా, ఇక తుమ్మంగానే పక్కకు జరిగేటువంటి కార్యక్రమం. జనరల్ గా వచ్చిన తుమ్ములే కానీ ఆ కరోనా భయం అనేది ఇప్పుడు వెదర్ చేంజ్ అయింది. వాతావరణం గత వారం రోజులు ఏం జరుగుతుందో, మబ్బులు వస్తా ఉన్నాయి, ఓ రోజు పలిచింట్లు పడతాయి, ఓ రోజు భారీ వర్షం పడుతుంది, ఓ రాత్రి ఈ వాతావరణం చేంజ్ అవుతున్నప్పుడు సో పిల్లలు కూడా నిన్న మొన్నటిదాకా ఏం చేసినంటే ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు ఎటు బయటకు వెళ్ళకుండా ఇప్పుడు ఏమైంది, ఏసీలు గీసీలు బంద్ అయిపోతాయి, ఏసీలు బంద్ అయిపోతాయి, ఫ్యాన్లు బంద్ అయిపోతాయి, వెదర్ మార్పులు వస్తా ఉన్నాయి కాబట్టి ఈ చలిలో స్నానం చేసి వేడి నీళ్ళు టర్న్ అవుతా ఉంటారు. ఈ టర్న్ అయ్యేటువంటి క్రమంలో శరీరం తనకు తాను కొన్ని జబ్బులు వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల ఆధారంగా వస్తూ ఉంటాయి. ఇవి జనరల్ గా అంటారు కదా, జలుబు వచ్చినప్పుడు ఏమైతుందంటే మందులు వేసుకుంటే వారం రోజులు చనిపోతుంది, తగ్గిపోతుంది. ఇవి రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి డాక్టర్? రైట్ గా టీఆర్ఎస్ ఆఫీస్ కు జాగాపై కేసీఆర్